దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కన్ను వేసిందా? దక్షిణాది రాష్ట్రాల్లో సమస్యలు సృష్టించి బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారంకి వచ్చే ఎత్తుగడలు వేస్తుందా అనే అనేక అంశాలపై బీజేపీ రాష్ట్ర నాయకుడు అలాగే కోర్ కమిటీ సభ్యుడు మల్లారెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి మల్లారెడ్డి గారు. నమస్కారం. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పాగవేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా. భారతీయ జనతా పార్టీ గత 40 సంవత్సరాలుగా కూడా ఆయా ప్రభుత్వాల యొక్క అవినీతి అక్రమాల మీద నిరంతర పోరాటం చేస్తూ వచ్చింది. మరి కాంగ్రెస్ పరిపాలన చూసినాం, తెలుగుదేశం పరిపాలన చూసినాం, ఇవాళ ఈ యొక్క టిఆర్ఎస్ పరిపాలన కూడా చూస్తున్నాం. వీటన్నిటినీ మించి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం అవినీతి అక్రమాలు, కుటుంబ పరిపాలన, రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఒక కుటుంబం చుట్టూ తిరగటం, తెలంగాణ కోసం అమరులైనటువంటి ప్రజలు, యువకులు, విద్యార్థులు వందల వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మ శాంతికి భంగం కలిగే విధంగా, వాళ్ళ ఆత్మ ఘోషించే విధంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వము ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కుటుంబ పరిపాలన, అవినీతి, భూకుంభకోణాలు, రకరకాలుగా వేల కోట్ల రూపాయల యొక్క అక్రమ సంపాదన, ఈ రకంగా పరిపాలన అంతా కూడా బస్ట్ పట్టినటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ తనదైన శైలిలో మరి గత 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి ప్రజల యొక్క విశ్వాసం చూరగొన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీగా లేకుండే కాబట్టి మనం ఒక పోరాటం చేసే పార్టీగానే ఉన్నాం. కానీ ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా 8 సంవత్సరాలుగా ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంది, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నది. దాంతోపాటుగా రాష్ట్రంలో పార్టీ, కేంద్ర పార్టీ కూడా దృష్టి కేంద్రీకరించి పార్టీ విస్తృతపరిచే విధంగా, పార్టీ యొక్క విస్తరణ జరిగే విధంగా ఒకవైపు సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే మరోవైపు ఉద్యమాల బాట పట్టిస్తున్నటువంటి సంగతి మీ అందరూ కూడా తెలుసు. అనేక మంది కేంద్ర మంత్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ సందర్భాల్లో, వివిధ సమయాల్లో సందర్శిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మంత్రి కూడా వచ్చి అధికారిక కార్యక్రమాల్లో వచ్చినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా రూపకల్పన చేసి ఆ రకంగా అనేక మంది కేంద్ర మంత్రులను, కేంద్ర పార్టీ నాయకులను రాష్ట్రానికి రప్పించి ఈ రకంగా తెలంగాణలో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం కావాలన్నటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. బీజేపీ పదే పదే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని చెప్తుంది, ఒక్క వైఫల్యం చెప్పండి. ఈ యొక్క వైఫల్యము అనేది ప్రతి అన్ని రంగాల్లో వైఫల్యం, ఒక్క రంగమే కాదు, ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ మనందరికీ కూడా తెలుసు, 8 సంవత్సరాల కింద కేసీఆర్ కుటుంబము ఉద్యమాల, భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమంలో ఉంది, వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు, కలిసి పనిచేసినాం, అంతవరకు ఓకే. కానీ 8 సంవత్సరాలకు అప్పటి వరకు ఉన్న వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవాళ ఏంటి, ఇవాళ ఒక సామాన్య మానవుడు కూడా మరి విడమర్చి చెప్పేటటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఎందుకంటే ఇది ఒకరు చెప్పవలసినటువంటి, నీ ఆ లెక్కలన్నీ తీసి నీ ఆస్తి ఇంత అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే చాలా సులభమైనటువంటి పద్ధతిలో గ్రహించగలిగేటటువంటి శక్తి, సామర్థ్యం, తెలివితేటలు తెలంగాణ ప్రజలకు ఉన్నాయి. కాబట్టి అవినీతి అక్రమాల విషయంలో ఇంకా ఏ నిరూపణ అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, వ్యవహారము, పద్ధతి, పరిపాలన నడుస్తున్నటువంటి తీరు, ఏ పని కావాలన్నా కుటుంబం చుట్టే తిరగవలసినటువంటి పరిస్థితి, అన్ని వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది కనబడుతూ ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ఇంకా కంటిన్యూగా తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. అనేక వైఫల్యాలు ఉన్నాయని మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాటిని కొన్ని ఉదాహరణలు కూడా మీరు చెప్పారు. అయితే అది ప్రజలు ఆలోచించుకుంటారు. అయితే ప్రధానంగా మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత వహిస్తున్న మెదక్ డిస్టిక్ బీజేపీ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలు బీజేపీని ఆమోదిస్తారా మెదక్ జిల్లాలో? తప్పకుండా. ఇవాళ మెదక్ జిల్లా 3 జిల్లాలు అయినప్పటికీ, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట అయినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాగా ఒకే మన పార్లమెంటు కూడా ఎక్కువ స్థానాలు మెదక్ జిల్లా నుంచే, మెదక్ పార్లమెంటు ఆజీ యొక్క పాత జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలో కూడా బలోపేతమైంది. 3 రోజుల కిందనే 2 రోజుల కిందనే
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి రైల్వే లైన్ ఇనాగరేషన్ చేశారు ట్రైన్ దశాబ్దాలుగా ఆ మెదక్ ప్రజలు కలలు గన్న ఏదైతే మెదక్ ట్రైన్ రావాలి మేము కూడా ట్రైన్ లో ప్రయాణం చేయాలనేటువంటి ఏదైతే కలలు గన్నారో ఆ కల సాకారం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ యొక్క నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు అప్పటి నుంచి నడుస్తా ఉన్నది రైలు రావాలి తెలంగాణ మన మెదక్ రైల్వే లైన్ వేయాలి లేకపోతే ట్రైన్ రావాలని చెప్పి మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఏమైనా జరిగిందా కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ యొక్క లైన్ పూర్తయింది వాళ్ళకి ట్రైన్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి జాతీయ రహదారి 2400 కిలోమీటర్లు ఉండే తెలంగాణ వచ్చేటప్పటికి ఇవాళ 5400 కిలోమీటర్లు మెదకు నర్సాపూర్ రోడ్ ఏదైతే హైదరాబాద్ నుంచి మెదకు నర్సాపూర్ రోడ్డు నర్సాపూర్ తర్వాత మెదక్ తర్వాత బాన్సువాడ బోధన ఏదైతే ఉందో మెదక్ వరకు జాతీయ రహదారిగా మార్చడమే కాదు ఫోర్ లేన్ కూడా మార్చేసింది ఈ ఘనత భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇనాగరేషన్ అయిపోయింది 2 సంవత్సరాలైంది ఇనాగరేషన్ అయిపోయి కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధానమైన ఆరోపణ చేసింది బీజేపీపై కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రావడం లేదని 390,000 కోట్ల రూపాయలు పన్నుల రూపకంగానే తీసుకున్నారు కానీ 1 లక్ష రూపాయలు కూడా మాకు ఇవ్వలేదు అంటున్నారు 1 లక్ష కోట్లు మీరేమంటారు పన్నుల రూపం ఏ ఇప్పుడు అంత పన్నుల సిస్టమ్ అంతా 3 లక్షల కోట్లు తీసుకున్నప్పుడు అది 3 లక్షల కోట్ల 30 లక్షల కోట్ల 1 లక్ష కోట్ల అనేది పక్కన పెడితే ఒకటేమో జీఎస్టీ రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఈ రెండు మాత్రం అది ప్రత్యక్ష పన్నులు ఈ పన్నులు తప్ప వేరే రకంగా వసూలు చేయడానికి లేదు అది చట్ట ప్రకారము అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్లో జీఎస్టీ ఆమోదించిన తర్వాత ఆ యొక్క చట్టం అమల్లోకి వచ్చింది ఆ ప్రకారమే కేంద్రానికి సగం పోతుంది రాష్ట్రానికి సగం వస్తుంది అందులో అనుమానం ఏమున్నది ఇప్పుడు వసూలు అయిన దాంట్లో కేంద్రానికి ఎంత పోవాలన్నా కేంద్రానికి ఎంత పోతుంది రాష్ట్రానికి ఎంత రావాలన్నా రాష్ట్రానికి ఎంత వస్తుంది అంతేకాదు ఈ యొక్క పన్నుల వాటాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాదాపు 70 సంవత్సరాలు ఎంత శాతం ఉంది కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 32% వరకే ఉంది 2014 ఎంత ఉంది 32% 68% కేంద్రానికి ఉండే కానీ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు వెంటనే ఆమోదించి మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకి ఒకేసారి 10% పెంచేశారు 42% ఇవాళ కేంద్ర పన్నుల వాటా రాష్ట్రానికి నిధులు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి ఒక రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు అనడానికి వీలే లేదు ఎన్నోసార్లు అడగంగా డిమాండ్ చేయంగా పోరాటాలు చేయంగా కూడా కేంద్ర ప్రభుత్వం 2% 3% అంతకంటే పెంచినటువంటి సందర్భాలు లేవు మరి మోడీ ప్రభుత్వం ఆ రకంగా చేసిందా వస్తూనే ఎవరు అడగకముందే 10% పెంచింది అయితే మీరు తెలంగాణ రాష్ట్ర వైఫల్యాలు అంటున్నారు నిధులు చేస్తున్నారు కానీ బీజేపీది ఒక మెయిన్ ఎజెండా ఉంది మతం పేరు మీదనే రాజకీయం చేస్తుంటుందని జనం కూడా అంటుంటారు అసలు నిజానికి మతమేనా మీ ప్రధానమైన లక్ష్యం వాళ్ళకు మతంలాగా కనబడుతుంది భారత మాతకు జై అంటాం మేము అది మతంలాగా అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ మేము ఏం చేయలేము ఎందుకంటే ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ జై తెలంగాణ అంటాం అది మతమా భారత మాత అంటాం అది మతమా భారతదేశాన్ని ఒక తల్లి రూపంలో ఈ దేశము ఈ ప్రజలు ఈ మట్టి ఈ నదులు ఈ సరస్సులు మన యొక్క కల్చరు మన యొక్క చరిత్ర సాంప్రదాయాలు ఇవన్నిటి కూడా ఈ భారతమాత రూపంలో తల్లి రూపంలో మనం కొలుస్తూ ఉన్నాము ఆరాధిస్తున్నాము మన దేశాన్ని ఆరాధించడంలో తప్పేముంది భారతమాత అంటే మీకు మతతత్వం కనబడుతుందా ఒకవేళ మీరు నిజంగానే ఇది మతతత్వం అనుకుంటే ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు వస్తున్నారు బీజేపీ చెప్పిందే వాస్తవము మైనారిటీలను దువ్వి ముస్లింలను మోసం చేసి అటు క్రిస్టియన్లను మోసం చేసి ఇంకా ఇతర మైనారిటీలను మోసం చేసి ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో మైనారిటీ ప్రజలు కూడా ఇవాళ ఆలోచన ప్రారంభమైంది వాళ్ళలో కూడా పునరాలోచన వచ్చింది ఏంటి ఇది నిజంగానే వీళ్ళు మనకి మనం చేస్తున్నారా ఓట్ల కోసమే మన గురించి మాట్లాడుతున్నారా అంతేందుకు సలాహుద్దీన్ ఓవైసే మాట్లాడు మీ సెక్యులర్ పార్టీలు అన్ని దొంగ పార్టీలు బీజేపీ నేతకునే సత్తా మీకు లేదు మీరు మా చెప్పేది వాస్తవం కాదనేటువంటి నేను వాళ్ళ వాళ్ళకే చెప్తున్నా వాళ్ళ మిత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి సంగతి నేను చెప్తా ఉన్నా వాళ్ళ యొక్క నిజంగా సెక్యులర్ పార్టీలు బీజేపీని ప్రశంసించిన అనటం లేదు వాళ్ళ యొక్క విధానాలు తప్పని అన్నారు మేమంటే తప్ప అని వాటొచ్చు మీరు అవతలలో వాళ్ళు తప్ప అంటున్నారు కదా మీరు యొక్క విధానాలు
తప్పు మీరు అనుసరిస్తున్నట్టు ముస్లింలకు ఏమీ చేయడం లేదని వాళ్ళు అంటున్నారు అది వాస్తవం ఎందుకంటే ఎన్నికల కోసం ఎన్నికలప్పుడు అరిగాల మల్లారెడ్డి గారు ఇక్కడ ఒకటి స్పష్టంగా ఎంఐఎం బీజేపీ విధానాలను సరియైనదని ఆమోదిస్తుందా विषय वास्तव वाले वास्तव का बीजेपी मीद आरोप मततत्व आरोप अट्नारो आरोप तपन चाहिए आ विषय प्रस्ताव अंत तप मेर मततत्व मेम इधी हिंदू ओक धर्म हिंदुत्व मेम ఆ బాటలో ప్రయాణం చేసినా మీరు మతతత్వాదులన్నా ఇంకేదన్నా మాకేమి భరించడానికి సిద్ధంగానం ఎదుర్కోవడానికి సిద్ధంగానం దాని మీద సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలు మా యొక్క విధానాన్ని ఇవాల అనుసరిస్తా ఉన్నారు వారి యొక్క సంఖ్య పెరుగుతా ఉంది బీజేపీ చెప్పేది వాస్తవము వీళ్ళు చెప్పేది వాస్తవం కాదని మరి ఇవాల రెండు సీట్ల నుంచి 300 సీట్లకి ఎట్లా వచ్చింది భారతీయ జనతా పార్టీ మతతత్వం అని చెప్తేనే వచ్చనే అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో ఇది కావచ్చు మీరు మతతత్వం అంటుండొచ్చు మేము హిందూ మెజారిటీ ప్రజల యొక్క హక్కులను కాపాడడం అదే విధంగా మన మైనారిటీలను సంతృప్తి పరిచే విధానాలను లౌకిక కుహన లౌకికవాదాన్ని వ్యతిరేకించడం ఇవన్నీ కూడా దానిలో కలగలుపు కావచ్చు అయితే మీరు మతతత్వ పార్టీ కాదని మీరు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి కరీంనగర్ పేరు మార్చాలి నిజామాబాద్ జిల్లా పేరు మార్చాలి హైదరాబాద్ని తీసి భాగ్యనగర్ పెట్టాలి అన్ని ముస్లిం వర్గానికి చెందిన పేర్లను మీరు మార్చడం అంటే మతతత్వం కాదా జాతీయ నాయకులే మీ బీజేపీ జాతీయ నాయకులే హైదరాబాద్లో చాలా స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ పేరు మార్చుతాం భాగ్యనగర్ పెడతాం ముస్లింల పేరు మార్చు హిందూల పేరు మార్పు అనేది విషయం కాదు విషయం ఏందంటే ఇవల చెన్నై పేరు మార్చినరా మద్రాస్ పోయి చెన్నై అయిందా అంటే కేవలం ఒక వర్గానికి చెందిన పేర్లనే మీరు మార్చారు బాంబే నుంచి ముంబై అయిందా కల్కట్టా నుంచి కోల్కతా అయిందా బెంగళూరు నుంచి బెంగళూరు అయిందా కాబట్టి ఇవన్నీ పేర్లు చాలా మన దగ్గర కూడా అరే కరీంనగర్ కావచ్చు లేదా మహబూబ్ నగర్ పాలమూరు ఇయాలమే ఏదో వేరే విషయంతో అనటం లేదు పాలమూరు అనేది మీరు మహబూబ్ నగర్లో పోయి ప్రజలను సాధారణ ప్రజలను అడితే ఇది ఏ జిల్లా అంటే పాలమూరు జిల్లా అని అంటారు ఎందుకంటే ప్రజలు నానుండేది ప్రజల్లో మనసుల్లో ఉన్నటువంటి పదం అది ఎప్పుడో ఎవరో నైజాం కాలంలో కొన్ని పేర్లు మార్చిండొచ్చు వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో కానీ ఇది పాలమూరు జిల్లా కానీ ఇందూరు జిల్లా నిజామాబాద్ పోతే ఇందూరు అంటారు అది ఇప్పటికి కూడా ఇందూరు ఇక్కడ ఒకటి స్పష్టంగా మీరు చెప్పలేకపోతున్నారు సార్ హైదరాబాద్ పేరు మార్చుతారా హైదరాబాద్ పేరు మార్చడమా మార్చకపోవడమా అనేది ఇప్పుడు ప్రస్తుతం మా ఎజెండాలో ఏం లేదు దాని సమయం సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్ పేరు మార్చడం పర్టికులర్గా ఈ పేరు అనేది ఏం లేదు బండి సంజయ్ కూడా చెప్పారు కదా మీ మా పార్టీ ఎజెండాలో ఇది ఈ పేర్ల మార్పు అనేది పెద్ద అంశం ఏమి కాదు ప్రజలు మార్పు కోరుకుంటే తప్పకుండా మారుతుంది హైదరాబాదు విషయమనే కాదు చాలా పేర్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల మార్చారు అదేవిధంగా కర్ణాటకలో మార్చారు మధ్యప్రదేశ్లో మార్చిండ్రు అనేక ప్రాంతాల్లో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్చండి దాదాపు 27 సంవత్సరాల నుంచి మన గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉంది అహ్మదాబాద్ పేరు మార్చలే కదా అహ్మదాబాద్ పేరు మార్చినామా మార్చలేదు కదా ఇక్కడ హైదరాబాద్ పేరు ఏదైనా హైదరాబాద్ పేరు మార్చడంటే ఒకవైపు ఎంఐఎం ఒకవైపు బీజేపీ గొడవలు పెట్టుకునికే కదా పేరు మార్చితే గొడవ పెట్టుకోవడం అనేది ఏం లేదు భాగ్యనగరం అనేది మొదటి నుంచి ఉన్న హైదరాబాద్కు పేరు అది ఇది భాగ్యనగరం అనేది మనము వేరే సందర్భంలో భాగ్యనగరం అనే వాడతాము హైదరాబాద్ను తప్పేం లేదు దాంట్లో మార్చినా తప్పేం లేదు నిజంగానే ప్రజలు కోరుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మార్చుతుంది అది పెద్ద ఇష్యూ ఏం కాదు మాకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి అది కూడా ఏం లేదు ఎందుకంటే ఈ మార్పులు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మారుస్తాం తప్ప ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మార్చే ప్రసక్తి లేదు ఆ రకమైనటువంటి ఆలోచన మాకేం లేదు ఈ పేర్లన్నీ కూడా ప్రజల సాధారణ ప్రజల్లో కూడా వాడుకలో ఉన్నటువంటి పేర్లు అయితే ప్రధానంగా బండి సంజయ్ యాత్రలో కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే పనికొస్తుంది కానీ ప్రజలకు ఏం చెప్పలేకపోతున్నారు అని విపక్షాలు అంటున్నాయి మీరేమంటున్నారు ఈ విపక్షాలు అనే దానికి మేము జవాబు చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో ఏం మాట్లాడతారో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణలో లేదు కాబట్టి సహజంగానే ప్రజా సమస్యల మీద విమర్శిస్తాం ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రతిపక్షాల బాధ్యత కాబట్టి ఆ బాధ్యత మేము నెరవేరుస్తూ ఉన్నాం
అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో తెలంగాణ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు నిధులు కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ కావచ్చు ఆ విషయం కూడా మనం ప్రస్తావిస్తున్నాం చెప్తా ఉన్నాం రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లకు పోటీ చేయబోతుంది అన్ని సీట్లకు చేస్తుంది అంటే 119 తప్పకుండా అన్ని సీట్లకు పోటీ చేస్తది అన్ని చోట్ల మొదట్ నుంచి కూడా మాకు పొత్తుల వల్ల ఎంత నష్టం జరిగింది అనేది పూర్తి అవగాహన ఉంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే పొత్తుల వల్ల పార్టీ కుచించుకుపోయింది పార్టీ నష్టపోయింది పొత్తుల వల్ల కాబట్టి ఆ పొత్తుల జోలికి పోయేదేం లేదు బీజేపీ స్వతంత్రంగా అన్ని స్థానాలను నిలబడుతుంది మన పార్లమెంట్ లో కూడా నిలబడ్డాం ఇప్పుడు మా అసెంబ్లీలో కూడా నిలబడ్డాం ఇప్పుడు కూడా అసెంబ్లీ పార్లమెంట్ లో స్వతంత్రంగా నిలబడుతుంది తప్పకుండా విజయం సాధిస్తాం అంటే మొట్టమొదటిసారి ఇంతవరకు అన్ని స్థానాల్లో నిలబడింది 83 లో స్వతంత్రంగా నిలబడింది అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు అన్ని స్థానాలు 83 లో కొద్ది తక్కువ స్థానాలు చేసినాము 94 లో అన్ని స్థానాలకు మధ్యన పొత్తులు మళ్ళా 85-89 లో పొత్తులు టీడీపీ తోని 94 లో స్వతంత్రంగా నిలబడ్డాం స్వతంత్రంగా పోటీ చేసినాం 99-2004 మళ్ళీ పొత్తు కాబట్టి 2009 లో స్వతంత్రంగా నిలబడ్డాం 2018 లో మళ్ళా కాబట్టి ఈ 42 సంవత్సరాల్లో మేము స్వతంత్రంగా పోటీ చేసింది 5 సార్లు పొత్తులో 5-6 సార్లు బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ పేర్లు మార్చారా భాగ్యనగర్ పేరు పెట్టాలని ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆల్్రెడీ బండి సంజయ్ కూడా తన ప్రసంగంలో చెప్పారు మీరేమంటారు ఆ భాగ్యనగర్ హైదరాబాద్ భాగ్యనగరము సికింద్రాబాద్ లష్కరాని అది సాధారణ ప్రజల నానుడి వాడుక పదం కాబట్టి మార్స్తే పెద్ద ప్రజలకు మనోభావాలకు అనుగుణంగానే మార్స్తాం తప్ప వేరే ఇదేం లేదు కాబట్టి పేరు మార్చినంత మాత్రాన అయ్యేదేం లేదు ప్రజలు కోరుకుంటే తప్పకుండా మార్పు అనేది జరుగుతుంది అది కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఆ రకమ పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతి ప్రకారమే జరుగుతుంది కాబట్టి అది ఆ మార్పు అనేది పెద్ద అంశమేం కాదు అది అధికారం వచ్చిన తర్వాత ఆ సందర్భం సమయం సందర్భాన్ని చూసుకొని పేర్ల మార్పు అంశాన్ని ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మార్చడం అనేది జరుగుతుంది అయితే రాబోయే ఎన్నికల్లో మీ ఏజెండా ఏంటి ఎన్నికల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత 42 సంవత్సరాలుగా అంటే 43 సంవత్సరాలుగా ఏదైతే ఏ దానికోసం అయితే ప్రయత్నం చేస్తుందో ఒక మంచి ప్రభుత్వం రావాలి తెలంగాణలో కూడా ఇవాళ కేంద్రంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రంలో రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటే తెలంగాణ మరింత వేగవంతమైనటువంటి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తే విద్యుత్ కట్ బాయికాడి మోటార్లు కట్ అని చెప్పారు మీరేమంటారు విద్యుత్ కట్ ఆయన మోటార్లు కట్ అని ఆయన మనసులో ఉండొచ్చు అసలు భారతీయ జనతా పార్టీ అది కేంద్రంలో వచ్చిన తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాల కింద పవర్ కట్ లో వోల్టేజ్ ఇవన్నీ సమస్యలు ఉండే కానీ ఇవాళ పవర్ కట్ లో వోల్టేజ్ ఉందా దానికి కారణం ఘనత కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానిదే కేసీఆర్ దెబ్బ కొట్టుకుంటున్న ఆయనది కాదు దాని కారణాలు కూడా చెప్తా ఇవాళ 70 సంవత్సరాల తర్వాత సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ లింకప్ చేసింది ఎవరు దక్షిణ భారతదేశంలో విద్యుత్ వాడకం ఎక్కువ ఉత్తర భారతంలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ చెప్తా అది కూడా చెప్తా అక్కడ నుంచి ఇక్కడ విద్యుత్ తీసుకుందామన్నా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ నాగపూర్ నుంచి శంకర్పల్లికి లైన్ కలిపింది కాబట్టి మనకు అదేవిధంగా వరంగల్ నుంచి వరోరా ఇది ఛత్తీస్గఢ్ నుంచి ఆ లింకు చేశారు కాబట్టి ఇవాళ మనకు విద్యుత్ సరఫరా ఇక్కడ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు మన నుంచి ఎక్కడైనా పంపవచ్చు ఆ రకంగా అదేవిధంగా విద్యుత్ సంస్కరణలో చాలా మార్పులు చేయాలి డిస్కంలను అప్పుల భూమి నుంచి బయట పడేస్తూ ఉన్నారు ఉదయ్ స్కీమ్ ద్వారా అదేవిధంగా 4,000 కోట్లు ఇచ్చి ఈ యొక్క లైన్లన్నీ స్ట్రెంగ్తన్ చేశారు అంటే ట్రాన్స్మిషన్ లాస్ కానీ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు కొత్త నిర్మాణం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవన్నింటినీ కూడా మౌలిక వసతుల ద్వారా వాటిని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది అందుకే ఇవాళ పవర్ కట్ లేదు ఎక్కడ కూడా పవర్ కట్ అనేది ఎందుకు లేదు సోలార్ పవర్కు అవకాశం ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదండి ఇన్ని సంవత్సరాలు సోలార్ పవర్ ఎంత సులభమైన పద్ధతి రెండోది ఏంటంటే కాలుష్యం లేనటువంటిది అది ఎందుకు అవకాశం ఇవ్వలే లాబీలు కోల్ లాబీ ఇన్ని రోజులు కాంగ్రెస్ అదే విషయం చెప్తున్నారు ఇవాళ ఇంత విద్యుత్ ఇచ్చింది రైతులకు ఉచిత విద్యుత్
మేము పిచ్చివాళ్ళమా ఏంది భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లో యొక్క నాడి తెలుసు ప్రజల యొక్క ఆలోచన విధానం తెలుసు రైతులకు ప్రజలకు ఏం కావాలనో అది చేస్తుంది విద్యుత్ ఎందుకు కట్ చేస్తారు లేకపోతే బిల్లులు ఎందుకు ఇస్తాం ట్రాన్స్మిషన్ లాస్ అవుతుంది డిస్కమ్ల యొక్క విద్యుత్తు ఏ రకంగా ఇచ్చేస్తుంది డిస్కమ్ల దగ్గర ఈ ఒక పద్ధతి కొన్ని కొలమానాలు ఇచ్చారు ఆ పద్ధతిలో చేసింది రైతులకు మీటర్ పెట్టే ముచ్చట్నే లేదు ఎందుకు పెడతాం ఎక్కడ కూడా లేదు అసలు మీటర్లు పెడతామని ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పలే ఏ మంత్రి కూడా చెప్పలే ఇది అబద్ధ ప్రచారం చేస్తున్న తప్ప మీటర్లు ఎందుకు పెడతాం మేము అంటే ఓ మేము రైతులను దూరం చేసుకుంటామా భారతీయ జనతా పార్టీ ఆ మాత్రము అవగాహన ఆలోచన మాకు లేవా రైతులకు మీటర్ పెట్టి వాళ్ళని దూరం చేసుకునేటటువంటి తెలితొక్క పని భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఎట్లా అనుకుంటున్నారు ఇటీవల మీరు ప్రధానమంత్రిని కలిశారు ఏ సమస్యపై ఏమైనా మాట్లాడారా ప్రధానమంత్రిని రాజ్భవన్లో కలిసినాము కానీ సమస్య మీద ఏం మాట్లాడలేదు వెల్కమ్ చెప్పడం జరిగింది తెలంగాణకు తెలంగాణ యొక్క విషయంలో ఆ రోజు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా హైదరాబాద్కు వచ్చి బహిరంగ సభలో మాట్లాడిని అదేవిధంగా అక్కడ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడం జరిగింది రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజా సమస్యలనే రాజకీయ హస్రాలుగా చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నట్లు మల్లారెడ్డి చెప్పారు అయితే రాబోయే ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేసే ఆలోచన బీజేపీకి ఉన్నట్లు ఆయన చేసిన స్పష్టమైన ప్రకటన ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది